అందరికీ నమస్కారం అండి. శ్రీ సత్యవిదుర మూవీస్ ఈరోజు చాలా మంచి రోజు. వాళ్ళు ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా ముహూర్తం చాలా అద్భుతంగా జరిగింది. ఒక సెంటిమెంట్ ఏంటంటే నేను 4 సినిమాలకి క్లాప్ కొట్టాను, 4 సూపర్ హిట్లు, దాంట్లో ఇది 5వది. సో అలాగే మా నిర్మాతలు ఇక్కడ ఉన్న అందరు పేర్లు చాలా కొత్త పేర్లు నాకు తెలియవు. అలాగే మా శేఖర్, ఈ నా పక్కన కూర్చున్న సోదరుడు, హీరో హీరోయిన్, ఈ ఇటున్న ఏమనుకోద్దండి పేర్లు అండి, అందరికీ నిర్మాతలు అందరికీ, దీనికి కష్టపడి పనిచేసినటువంటి టెక్నీషియన్లకి, అలాగే కెమెరామెన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ మా బ్రదరు కుంచి రఘు గారికి, అందరికీ కృతజ్ఞతలు ముందుగా. ఎందుకంటే సినిమా నాగేశ్వరరావు గారు ఎలా తీస్తాడనేది నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి స్నేహితుడు అతను. అతను స్క్రిప్ట్ రాసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎపిసోడ్ డైరెక్టర్లు కానీ అంత బుక్కులు తయారు చేస్తారు, ఆయన్ని పట్టుకొస్తాడు ఆయన దగ్గరికి తేగానే పక్కన పెట్టండి ముందు అని చెప్తే ఈ షాట్ ఇలా పెట్టాయా ఈ షాట్ ఇలా పెట్టాను అంటే ఆ స్క్రిప్ట్లో కన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆయన మైండ్లో, షార్ట్ డివిజన్ పెట్టేసుకుంటాడు మైండ్లో. సో ఈసారి నాగేశ్వరరావు గారికి అద్భుతమైన ఒక ఘన విజయం రావాలి, ఒక దర్శకుడిగా మంచి పేరు రావాలి, అలాగే నిర్మాతలకి అద్భుతమైన డబ్బులు రావాలి. అలాగే ఇప్పుడు మా రఘుభయ్య అంటే లవ్ సాంగ్స్ ఇవన్నీ ఎరగదీసేస్తాడు. సో టోటల్గా మంచి టీమ్ తోటే వెళ్తున్నారు కాబట్టి అద్భుతాలు జరుగుతాయని. సో ఆల్ ది బెస్ట్. నన్ను ఇక్కడ పిలిపించి ఈరోజు గెస్ట్గా పిలిచి అది క్లాప్ కొట్టమన్నందుకు నేను నిజంగా యూనిట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అవును నేనింతే, యాక్చువల్గా మా పూరి జగన్నాథ్ది నేను ఇంతే టైటిల్, కన్ఫర్మేషన్. ఇదేంటంటే సూపర్ కన్ఫర్మేషన్ అనమాట, అవును నేను ఇంతే. సో మంచి టైటిల్తో దర్శకుడు నాగేశ్వర గారు ఒక మంచి లవ్ స్టోరీ అండ్ చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ కథతో తను మళ్ళీ చాలా తర్వాత తను ఒక గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో ఇప్పుడు తను వచ్చాడు. సో డెఫినెట్గా ఆయనకి మంచి జరగాలని, అలాగే చిత్ర నిర్మాతలు చౌదరి గారు మిగతా అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మంచి జరగాలి. లక్ష్మీదేవి కథాక్షతో మీకు బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అండ్ హీరో హీరోయిన్స్కి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ రిమైనింగ్ అదర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు ప్రెస్ అన్నా ప్రింట్ మీడియా అన్నా చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఏ వస్తువుకైనా విలువ పెరిగేది, వాళ్ళు రాసిన ఒక ముక్కే ఏ వస్తువుకైనా విలువ పెంచిద్ది. అందుకని మరొకసారి వాళ్ళకి నమస్తే చెప్తున్నాను. సత్యవిదురా మూవీస్, అవును నేను ఇంతే. ముఖ్యంగా ముందు చెప్పాల్సింది ఈ సినిమా నిర్మాత జీవి చౌదరి గారు గట్స్ ఉన్న మనిషి. ఎందుకంటే చాలామంది అటెంప్ట్ చేయరండి, ఈ కథ చాలా గట్స్ ఉంటేనే దీన్ని అటెండ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక రివర్స్ స్క్రీన్ ప్లేతో రాసుకొని సొసైటీలో జరుగుతున్న ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో దాని మీద సెటైరికల్గా చెప్పిన కథ ఇది. అంటే ప్రతి ప్రొడ్యూసర్ ఏమంటారంటే ఏమండి ఇది ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, కొడితే ఇట్టు కొట్టిద్ది చాలా బాగుంది అని అలా సందిగ్ధంలో కొంచెం పడతారు. కానీ చౌదరి గారు మాత్రం ఇదే కథ తీయాలి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ ఆఫీసులో ఒక ఆయన ఒక బిడ్డలాగా కూర్చోబెట్టి రాయించి రాసి 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 ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చిన దాకా రాయించాడు. నేను అంతే అద్భుతంగా ఒక రివర్స్ స్క్రీన్ ప్లేతో, అంటే 80% సినిమా జోవియల్గా ఉంటుందండి, కామెడీ. ప్రతి క్యారెక్టర్ దీంట్లో హీరో కానీ హీరోయిన్ కానీ ఈ జబర్దస్త్ బ్యాచ్ అమక్ చంద్ర కానీ రైజింగ్ రాజు కానీ పృథ్వీ గారు ఇందాక కురువెళ్ళ అనీష్ గారు కానీ అంటే మెయిన్ పిల్లర్స్ ఈ కథకి అందరూ కష్టపడి చేస్తున్నారు. అంతే కష్టపడి నేను కథ తయారు చేశాను, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మరి రఘు గుంజ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయము, ఆయన అలా వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మన పూరి జగన్నాథ్ సినిమాలు అలా వెళ్ళిపోయాడు. భయ్యా నేను ఒక సినిమా చేస్తున్నాను, నువ్వు విను లైన్ ఇది, నాకు 100% నువ్వు చేసేయాలంటే నేను చేస్తున్నాను భయ్యా. 5 పాటల్లో
అద్భుతమైన పాటలు ఇస్తా నీకు, నా స్టైల్ పాటలు అని అన్నాడు. అలా ప్రోత్సహించాడు. దీని అంతటి తర్వాత మా శేఖర్ గారు అయితే ఇక ఆయన అన్ని భుజాన్ని వేసుకొని చేస్తాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరో చాలా చాలా గొప్ప వ్యక్తి. అంటే నా సినిమాలో చేస్తున్నాడని చెప్పడం కాదు, నిన్న మొన్న ఆయనతో ట్రావెల్ అయింది, నేను గమనించింది అతనిలో ఏంటంటే ప్రతిదీ సున్నితంగా అంటే ఆర్జ్గా చెప్పే మనస్తత్వం లేదు అతనికి. అలాంటి వాడే ఈ సినిమాలో హీరో అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నాను. ఆ భగవన్ దయ వల్ల అది కుదిరింది. హీరోయిన్ బాంబే అమ్మాయి, ఆమె దగ్గర చాలా ఈజ్ ఉంది, చాలా కసి ఉంది, చెప్పినట్టు చేయగలిగిన ఇది ఉంది, గ్రాసింగ్ పవర్ ఉంది. సో వీళ్ళందరూ సహకారంతో చౌదరి గారికి అవును నేనింతే అనే సినిమా ఒక హిట్ ఇస్తున్నామని మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవును నేనింతే మూవీ ప్లాన్ చేశాము. దీనికి డైరెక్టర్ గారు డివికె నాగేశ్వరరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రఘు కుంచే గారు, మా హీరో రామ్ కార్తిక్, అమ్మాయి ప్రిష తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ మా సమర్పించు సత్తార్భాయ్, శేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, అంత ఒక టీంలా ఉండి మూవీ ప్లాన్ చేసాము. మాకు హీరో గారు మాకు చాలా సహకరించాడు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ముహూర్తం చేయడము అదృష్టం. మా మామ ఏ పని చేసినా ఒక కర్తవ్యంగా తీసుకెళ్తాడు. 7:20కి చేయాలంటే 7:20కి చేశాను. నేను ఆ రోజు కొబ్బరికాయ కొడితేనే ఈ సినిమా సక్సెస్ అయిపోయింది, 100 రేట్ నడుస్తుందని నాకు ఆశ ఉంది. విధురా చౌదరి అంటే ఆయన ఒక పట్టుదల మనిషి. కొందరు ఆయన గురించి చాలా తెలుసుకున్నవాడో తెలుస్తాడు. ఆయన ఏంటంటే ఒక నాగేశ్వరరావు అనే డైరెక్టర్కి నేను ఉన్నాను, ఒక వెరైటీ ఉన్నా కానీ నేను తీస్తాను అని ఆయనకు ముందుకు వచ్చి ఇలా ఇప్పుడు రమేష్ అని కానీ నాగరాజు వాళ్ళందరినీ మా గురువు గారు ఉన్నారు, ఎంతోమందిని అందరికీ ఎవరికి ఏది కాకుండా అందరినీ కలుపుకొని పోవడం అదృష్టం. ఏంటంటే ఆ రాజరెడ్డి కెమెరామ్యాన్ ఉన్నారు, ఆ అబ్బాయికి కావడం మాకు ఇంకా అదృష్టం. ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్గా రఘు సార్ రావడము. ఈ సినిమా 100% సక్సెస్ అయిపోయింది. హీరోయిన్ హీరో కూడా చాలా గొప్ప మనిషి అని విన్నాను. హీరోని కూడా ఫస్ట్ టైం ఆయన ఛాన్స్ ఇస్తున్నాడు. ఇది సెకండ్ సినిమా. ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలో హీరో ఎక్కడనో వెళ్ళిపోయాడు. ఈయన చెయ్యి ఈయన ముహూర్తం చాలా మంచిది. ఇది సక్సెస్ అయిపోయి 100 రోజులు నడవాలని దేవునితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అందరికీ నమస్కారం. మా చౌదరి గారు మంచి కథ విని డివికె నాగేశ్వరరావు గారు కథ ఓకే చేసి ఈ కథకి మంచి హీరో బ్రహ్మాండంగా మాకు సహకరించిన మా హీరో గారికి, మా హీరోయిన్కి, అలాగే మా రఘు కుంచే గారికి, అలాగే టెక్నీషియన్స్లో మా చంటి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఎడిటర్ గారు, మొత్తం ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ చాలా ముందుకెళ్తున్నామండి. ఈరోజు ముహూర్తం కాబట్టి చాలా మన పృథ్వీ గారు, అనీష్ కురియల్ గారితో ఓపెనింగ్ సమాచారం అంతా చేశాము. మిగతా విషయాలన్నీ కూడా నేను ముందు ముందు ప్రెస్ మీట్లో చెప్తాను. నమస్తే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సత్యవేదర మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2, ఇది సెకండ్ మూవీ, మా మామ చేస్తున్నాడు. సో డివికె నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ గారు, చాలా ప్యాషన్ ఉన్న పర్సన్, చాలా మంచిగా చేస్తాడు. అండ్ హీరో కార్తిక్ రామ్ కార్తిక్ గారు, హీరోయిన్ మళ్ళీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘుపతి గారు, టీమ్ అంతా సక్సెస్ఫుల్ టీమ్. సో ఈ సినిమా హిట్ కొడతామని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ టీమ్. నమస్కారం. సత్యవిద్రా ఫిలిమ్స్ అవును నేనింతే ఈ యొక్క మూవీ ఇవాళ మొదలైంది. మన ప్రొడ్యూసర్ గారైన జీవి చౌదరి గారు ఎంతో తపనతోటి ఇన్ని రోజులు ఆయన కృషి, నాగేశ్వరరావు గారు డైరెక్టర్ గారు ఆయన యొక్క కృషి ఫలితంగా ఇవాళ మనం ఇవాళ మొదటి షాట్ని ఇవాళ తీయటం జరిగింది. ఈ సభాముఖంగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా శుభ ఆశీస్సుల్ని వారికి నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఈ యొక్క టీం ఏదైతే ఉందో ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు మరియు హీరో హీరోయిన్ అందరికీ, సత్తార్ గారికి కూడా నా యొక్క శుభ ఆశీస్సుల్ని తెలియజేస్తున్నాను. నమస్కారం. సత్యవిద్రా మూవీస్ అవును నేనింతే. మా జీవి చౌదరి గారు ఒక డిఫరెంట్ ఫిలిం తీస్తున్నాడు. దీంట్లో ఈ సినిమాలో చాలా ప్రజలకు కూడా మంచి కంటెంట్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. నవీన్ చాలా అద్భుతంగా రన్ అవుతుంది. జీవి చౌదరి నాకు ప్రియమైన శిష్యుడు,
నేను ఎక్కడో కాశ్మీర్లో ఉంటే, జమ్మూ కాశ్మీర్లో ఉంటే కూడా అర్జెంటుగా ఇక్కడ వచ్చేసే గురుగారని చెప్పారు. నిన్న వచ్చి ఈయన చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. ఈయన ఈ సంవత్సరంలో ఇంకా రెండు మూడు సినిమాలు కూడా చేయబోతాడని నాకు అనిపిస్తూ ఉంది. ఆ మాట కూడా చౌదరికి చెప్పాను. చాలా పట్టుదలతో బాగా దూసుకెళ్తాడు, చాలామందిని ప్రేమిస్తాడు, చాలామందిని అందరూ కావాలని కలుపుకొని పోతాడు. ఇటువంటి గుణమున్న జీవి చౌదరి అన్ని వేళల్లో అన్ని విధాలా ఈ సంవత్సరం అంతా బాగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మా అల్లుడు రెండవ చిత్రాన్ని ఈరోజు ముహూర్తం స్టార్టింగ్ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా చిత్రంలోని సంగీత దర్శకులు రఘు కుంచే గారు ముందు నుంచి పరిచయం మాకు, ఆయన ఉన్నతంగా సంగీతాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా హీరో హీరోయిన్ వారు కూడా భావితరాలకు ఇంకా బాగా నటించాలని, చౌదరి సినిమాలో మంచిగా నటించాలని కోరుకుంటున్నాము. నమస్కార్ ఆప్ సబ్కో. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ కి ముజే యహాన్ పే కామ్ మిలా, యే మేరీ డెబ్యూ ఫిల్మ్ హై, అండ్ ఐ రియలీ విష్ అండ్ ప్రే కి భగవాన్ ముజే ఔర్ ఐసే అచ్చే తరహ సే కామ్ కర్వాయే, ఆశీర్వాద్ దే, అండ్ థ్యాంక్ యూ టీమ్, అండ్ మే అప్నా బెస్ట్ దూంగి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టీమ్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.